అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శృంగార పురుషుడని, అతను మొత్తం ఎంతమంది ఆడవాళ్లతో డేటింగ్ చేశాడో అతనికే తెలియదని అగ్రరాజ్యం ఎన్నికల సందర్భంగా కోడై కూసిన సంగతి తెలిసిందే. అదే బాటలో ఇప్పుడు ఆయన పుత్రరత్నం జూనియర్ డొనాల్డ్ ట్రంప్ కూడా నడుస్తున్నట్లనిపిస్తోంది. భార్యకు ఎప్పుడో 9 నెలల కిందటే విడాకులిచ్చిన జూనియర్ ట్రంప్ ప్రస్తుతం ఒక టీవీ ఛానల్ యాంకర్ కింబర్లీ గ్విల్ఫోయెల్తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ విషయాన్ని జూనియర్ ట్రంప్ మాజీ భార్య వెనెసా ట్రంప్ తాజాగా కన్ఫర్మ్ చేసింది. ఈ మేరకు ట్విట్టర్లో పోస్ట్ పెట్టింది. జూనియర్ ట్రంప్తో లవ్లో మునిగి తేలుతున్న కింబర్లీ ఫాక్స్ అనే ఛానల్లో ప్రసారమయ్యే ది 5 అనే కార్యక్రమానికి యాంకర్ గా పనిచేస్తోంది. కింబర్లీని ఉద్యోగంలో నుంచి తీసేయాలని, క్యారెక్టర్ సరిగా లేని ఆమెను ఆ సంస్థ తన ఉద్యోగినిగా కొనసాగించడం సరికాదని ఒక వ్యక్తి అభిప్రాయపడ్డాడు. అయితే అతని వ్యాఖ్యలను తప్పుపడుతూ ఒక పత్రికలో ఆర్టికల్ వచ్చింది. దీన్ని జూనియర్ ట్రంప్ భార్య సమర్థించింది. ఆ ఆర్టికల్కు సంబంధించిన లింక్ను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఓ మహిళ డాన్తో డేటింగ్ చేయడం నేరమా? ఇంత చిన్న విషయానికే ఆమెపై ఈ స్థాయిలో దాడి చేస్తారా అని నెటిజన్లను నిలదీసింది. ఇక్కడ డాన్ అంటే ఎవరు అని మాత్రం అడక్కండి. డాన్ అంటే మరెవరో కాదు, జూనియర్ ట్రంపే అని అర్థం చేసుకోవాలి. మేము 9 నెలల కిందట విడిపోయాం. మా నిర్ణయాలను మేము ఒకరికొకరం గౌరవించుకుంటున్నాం, గోప్యంగా బతుకుతున్నాం. ఆయన కింబర్లీతో తిరగడంపై నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మా స్వేచ్ఛను మీడియా కూడా గౌరవించాలి. మా పర్సనల్ లైఫ్ గురించి పట్టించుకోకూడదు అని జూనియర్ ట్రంప్ మాజీ సతీమణి సూచించింది. ఈ ట్వీట్ను జూనియర్ ట్రంప్ రీట్వీట్ చేయడం విశేషం. జూనియర్ ట్రంప్ ప్రజెంట్ లవర్ కింబర్లీ గ్విల్ఫోయెల్ గతంలో శాన్ఫ్రాన్సిస్కో మేయర్ గేవిన్ న్యూసమ్ను పెళ్లి చేసుకుంది. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.